నువ్వు లేనప్పుడు నీ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటారో అదే నీ బ్రాండ్. నీ టీంకి రెండు పిజ్జాలు సరిపోకపోతే అది చాలా పెద్ద టీము. తెలివి ఒక వరం, కానీ దయ నీ నిర్ణయం. పని చేస్తాయని నీకు తెలిసిన పనులే చేయాలని నువ్వు నిర్ణయించుకుంటే చాలా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. నీ కస్టమర్లకు ఏమి అవసరమో తెలుసుకొని వెనక నుండి పనిచేయి. చాలామంది చేసే తప్పు, ఒక ప్యాషన్ని బలవంతంగా చేయడానికి ప్రయత్నిస్తారు. ప్యాషన్లను మీరు ఎన్నుకోలేరు, మీ ప్యాషన్లే మిమ్మల్ని ఎన్నుకుంటాయి. ఒక కంపెనీ మెరుస్తూ ఉండడానికి అలవాటు పడకూడదు, ఎందుకంటే మెరుపు ఎక్కువ రోజులు నిలవదు. కష్టపడి పనిచేయి, సరదాగా ఉండు, చరిత్ర సృష్టించు. నువ్వు ఎప్పుడూ విమర్శించబడకూడదు అనుకుంటే దయచేసి కొత్తగా ఏమీ ప్రయత్నించకు. కస్టమర్లపై మక్కువ చూపు, పోటీదారులపై కాదు. ఒక కంపెనీకి బ్రాండ్ అనేది ఒక వ్యక్తికి ఖ్యాతి లాంటిది. ఖ్యాతి కష్టమైన పనులు చక్కగా చేయడం ద్వారానే వస్తుంది. నువ్వు ఒక సంవత్సరంలో చేసే ప్రయోగాలు రెట్టింపు చేస్తే నీ ఆవిష్కరణ కూడా రెట్టింపవుతుంది. ఒక సందులేని పెట్టె నుండి బయటపడడానికి గల ఏకైక మార్గం ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించడమే. 50 మందిని ఇంటర్వ్యూ చేసి ఎవరినీ నియమించుకోకపోవడం మంచిది, ఒక తప్పుడు వ్యక్తిని నియమించుకోవడం కంటే. నేను విఫలమైతే పశ్చాత్తాప పడనని నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా పశ్చాత్తాప పడతాను అని తెలిసిన విషయం అసలు ప్రయత్నించకపోవడమే. ప్రమాదకరమైనది ఏమిటంటే పరిమాణం చెందకపోవడం, ఆవిష్కరణ లేకపోవడం, మెరుగుపడకపోవడం. వైఫల్యం మరియు ఆవిష్కరణ విడదీయరాని కవలలు. నీ వ్యాపార వివరాలు నువ్వు అర్థం చేసుకోకపోతే విఫలమవుతావు. ఇది పనిచేస్తుందని నీకు ముందే తెలిస్తే దాన్ని ప్రయోగమనరు. నువ్వు ఒక గొప్ప అనుభవాన్ని సృష్టిస్తే కస్టమర్లు దాని గురించి ఒకరినొకరు చెప్పుకుంటారు. నోటి మాట చాలా శక్తివంతమైనది. వ్యాపారంలో అడిగే ఒక సాధారణ ప్రశ్న ఎందుకు అని, ఇది మంచి ప్రశ్నే, కానీ దీనికి సమానంగా చెల్లుబాటయ్యే ప్రశ్న ఎందుకు కాదు అని. నీ లక్ష్యంపై మొండిగా ఉండు, ముఖ్యం కాని వివరాలపై అనువుగా ఉండు. మనమంతా మన ఎంపికలం, నీకై నువ్వు ఒక గొప్ప కథను రూపొందించుకో. జీవితం చాలా చిన్నది, పనికి మాలిన వారితో నీ సమయాన్ని వృధా చేసుకోకు. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.